అందరికీ నమస్కారం. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి గారు ప్రొడ్యూసర్స్గా, ఐషోర్ సోల్మన్ గారి దర్శకత్వంలో April 2 వరల్డ్ వైడ్గా మన ముందుకు రిలీజ్ అవుతున్న సినిమా వైల్డ్ డాగ్. సో ద కింగ్ హెమ్సెల్ఫ్, వైల్డ్ డాగ్ హెమ్సెల్ఫ్ విజయ్ వర్మ గారు మనతో పాటు ఉన్నారు, అలాంగ్ విత్ దిస్ ఫెంటాస్టిక్ టీమ్. సో బేసిక్గా నాగార్జున గారు అని అంటే ఇంటర్వ్యూలో లేడీస్ ఉండాలి, అమ్మాయిలు ఉండాలి, బట్ ఏంటి సార్ ఇది ఒక్క ఆడ మనిషి లేకుండా, అంటే నేను ఆడదాన్ని, బట్ ఒక మన్మధుడుగా తెలుసు, సోక్గాడుగా తెలుసు. సో వీ నో ఓన్లీ లైక్ లేడీస్ టచింగ్, ఐఎమ్ టేకింగ్ ద లిబర్టీ ఆఫ్ టచింగ్ యూ. సో బట్ అలాంటిది, ఐ నో దిస్ మెన్ ఆర్ హ్యాండ్సమ్, బట్ దెన్ హౌ హౌ ఇస్ దిస్, మాకు చాలా కంప్లైంట్ లాగా ఉంది. ట్రైలర్ చూసాను, అమేజింగ్ రెస్పాన్స్ అండ్ ఐ లవ్డ్ ఇట్. మన చిరంజీవి గారు మీ ఇద్దరు కాంబినేషన్లో ఏది చేసినా హిట్టే, రేటింగ్స్ పరంగా బిగ్ బాస్ ఫినాలే హిట్టే, ఇది కూడా హిట్టే, అండ్ విత్ ఇన్ నో టైమ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అండ్ కింద కమెంట్స్ చూస్తుంటే అన్ని వర్గాల ప్రేక్షకులు దే ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ అండ్ దే ఆర్ సేయింగ్ మీ కెరియర్లో వన్ ఆఫ్ ద వెరీ స్పెషల్ మూవీస్గా నిలుస్తుంది అని చెప్పి. Sharing it with them. వాళ్ళందరూ మాకు అందరికి ఒక చాట్ గ్రూప్ ఉంది, ఆ చాట్ గ్రూప్లో ఐ వాజ్ షేరింగ్ కామెంట్స్ అండ్ ఆల్సో వెబ్సైట్ రివ్యూస్. అది యునానిమస్గా యునో క్రిటిక్స్ అండ్ ద మాసెస్ అండ్ ఎవ్రీబడి కమెంటింగ్ గుడ్ థింగ్స్ ఇస్ అ రేర్ థింగ్. అండ్ ఇట్ వాజ్ వెరీ గుడ్. దిస్ మార్నింగ్ ఆల్సో ఐ వాజ్ సో హ్యాపీ టు వేక్ అప్ పొద్దున్నే. ఒకసారి ఆ యూట్యూబ్ చూసి యూట్యూబ్ చూసి సార్, ఒకప్పుడు ఇలాంటి లేకుండే, అంటే లైక్ యూట్యూబ్ లో రిలీజ్ అవ్వడాలు, ద వ్యూవర్షిప్, ద సీయింగ్ అండ్ ఆల్, లేదు అన్నీ. బట్ హౌ డిఫరెంట్ ఇస్ ఇట్ ఫర్ యు టు, యు నో, ఇట్స్ వెరీ డిఫరెంట్. అప్పుడు వి యూజ్ టు వెయిట్ ఫర్ ద కలెక్షన్స్ ఇన్ ది ఆ డిసిఆర్ లో అన్ని వచ్చి కలెక్షన్స్ చూసుకుని, ఈవెన్ టాక్ కూడా ఇమిడియట్ గా నో రివ్యూస్ టిల్ మండే, నో రివ్యూస్. But that was good actually. Monday varuku reviews ledhu, cinema baale poyina chusaru. Avunu appudu varuku ippudu asalu 10 minutes after the film the review comes. I really pity you guys. Especially youngsters andanni. Avunu really very soon judgmental aipotharu. Mari cinema jarugutundi gaane vachestunnayi. So we see Mahesh Babu garu tweeting, everyone is tweeting, Akhil is tweeting, everyone is tweeting only good things about it, saying em antaru my brother is fearlessly trying new things and this kind of story needs to be told to the world. Adi idi anja. Yeah, chiranjeevi garu tho vishayam cheptanu. Chiranjeevi garu na koncham wild dog trailer ready ayindi, chustara chustara ఏం అడుగుతున్నావు చూడమని ముందే చూపించి, ఎప్పుడు అడగవు కదా, ఏంటంటే మీరు చూసి మీకు నచ్చితే ట్వీట్ చేస్తాను, ట్వీట్ చేస్తాను అడుగుదామని సెంట్ యూ ద ట్రైలర్ అన్నాను. ఏ సినిమా నచ్చినా నచ్చకపోయినా ట్రైలర్ నచ్చినా నువ్వు నచ్చుతావు నాకు, నేను ట్వీట్ చేస్తున్నాను ఫస్ట్ అని చెప్పారు. సో ఎనీవే హీ లవ్ ద ట్రైలర్, హీ సెడ్ చాలా చాలా బాగుంది ట్రైలర్ చూసి. సో హీ ట్వీటెడ్, దెన్ మహేష్ పంపించు, మహేష్ ఇన్స్టెంట్లీ ఇన్ 2 minutes 3 minutes అంటే 2 minutes 20 seconds ట్రైలర్ ఉంది, 3 minutes లో టూ కూల్ టూ టెరఫిక్ అని ఇప్పుడు మెసేజ్. దెన్ ఐ సెడ్ కెన్ ఐ యూజ్ దిస్ స్క్రీన్ షాట్. సో ఇమీడియట్లీ సెడ్ ఆఫ్ కోర్స్ అండ్ దెన్ ఐ రెడ్ ఆన్ ది కమెంట్స్ బాక్స్ దట్ హిస్ ఫ్యాన్స్ వేర్ సో హ్యాపీ దట్ హి కుడ్ సీ హిస్ డిపి. ఐ డోంట్ నో అబౌట్ ది డిపి, దే వర్ థాంకింగ్ మీ. సో మిథా ఐ యామ్ వెరీ హ్యాపీ దట్ యు సా హిస్ డిపి. సో దీని బట్టి మాకు ఏమర్థమైందంటే, నాగ్ సార్ ట్విట్టర్ ఫాలో అయ్యే వాళ్ళు ఇన్స్టాలో లేరు, మీరు యూట్యూబ్ ఇవన్నీ చూస్తుంటారు కాబట్టి నవ్ వి నో వాట్ టు కమెంట్, వాట్ హ్యాస్ టు రీచ్. ట్విట్టర్ లో చూడండి అమ్మా, యూట్యూబ్ లో చూసా, యూట్యూబ్ కామెంట్స్ చూసాను. సార్ ఒకటి తెలియక అడుగుతున్నాను, అంటే కొంచెం భయంగా ఉంది అడగడానికి, అంటే వైల్డ్ డాగ్ ప్రెస్ మీట్ నేను చేసినప్పుడు చాలా వెపన్స్, ఇక్కడ వెపన్స్, ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళినా వెపన్స్ తో వెళ్ళబోతున్నారా? అంతే కదా, వైల్డ్ డాగ్ వరకు వెపన్స్ పట్టుకుని వెళ్తాం. ఓకే, అండ్ ట్రైలర్ చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని గోకుల్ చాట్, అంటే లైక్ ప్రెస్ మీట్ లో మనం గోకుల్ చాట్ అనేది రివీల్ చేయకపోయినా గోకుల్ చాట్ సరౌండింగ్స్ లో జరిగిన ఈ బాంబ్ బ్లాస్ట్ గురించి అని మాట్లాడుకున్నాం. సో ద రియల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నేను ఇక్కడే ఉన్నామ్మా, హైదరాబాద్ లో. ఐ వాస్ హియర్ ఓన్లీ 2013. ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే ఆల్సో, సాడ్ థింకింగ్ అబౌట్ ఇట్.
my heart goes out to the families and everybody in that Gokul Chat, Lumini Park, Konark Theatre. So, serial blasts, kada, jarigindi. And naaku Gokul Chat, I remember, you know, I used to go there. నాకు పానీపూరి చాట్ తింటాకి వెళ్ళేవాడిని, కారులోనే తెచ్చిచ్చేవారు. నేను గోకుల్ చాట్ వాజ్ క్వైట్ క్లోజ్ టు మీ. గోకుల్ చాట్ తెలుసు కదా, చాట్ అండ్ పానీపూరి ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ హైదరాబాద్. సో అక్కడికి వెళ్ళేవాళ్ళం. అండ్ వెన్ నాకు సాల్మన్ ని కట్ చెప్పినప్పుడు, డైరెక్టర్ సాల్మన్ కట్ చెప్పినప్పుడు, జస్ట్ ఇమీడియట్లీ ఆ విజువల్స్ అన్నీ వచ్చాయి. అండ్ ఇమీడియట్లీ ఐ గాట్, oh yes, I want to do that too. And I've been to Lumbini Park, I've been to Konark Theater. Did we recreate these places again for shooting? Yes, for we did. Of course, not Gokul Chat trailer lo kuda chusaru. Avunu avunu, yeah. We recreate chesamu. Was it nostalgic because meer akkadiki elli tine vallu ippudu nostalgic kadu, it's not disturbing, great memories. Endukante blast ayin tarvata kuda 2 days tarvata ellanu nenu. Okay, okay. Just to see it. What happened there and that apparanta all the whole things were blasted out and burnt, charred, nallaga pogato idai poi addar pail poi anni akkada tape lesesi police at the block chesunnaru. I still remember adantha. I'm sure what meerandaru ali nu Hyderabad kada, nu em chestunnavu appudu? I was there at my hotel only. Adu jariginappudu, so we were all scared to go there. Actually we also wanted a curiosity untadi kada elli chuddam ani. So as we were, it was almost 14 years back, I guess. Yeah. We were also a little young by then, we couldn't go. మీరు ఎక్కడ విన్నారా? అప్పటి వరకు టెర్రరిస్ట్ అటాక్స్ కానీ బాంబ్లాస్ అంటే ఏదో యుఎస్ లో అక్కడ విన్నది, కానీ మనకు సో ఇట్ వాజ్ లైక్ లుమ్ని పార్క్ చిన్నప్పుడు అన్నిసార్లు వెళ్ళి చూసేవాళ్ళము. సో యూ వాస్ కైండ్ ఆఫ్ స్కేర్డ్ అండ్ టుక్ ఎ స్టెప్ బ్యాక్ ఇన్ థింకింగ్ దట్ ఓ దిస్ కెన్ హ్యాపెన్ సో క్లోజ్, మన ఇంటికి ఇంత దగ్గరలో ఇట్లాంటిది జరగవచ్చు అని. అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ spread all over that it can happen anywhere. More, yeah. There are more bombs also, it can happen anywhere. So we are not allowed to get out of the house also. And I live close by to the Secunderabad railway station. So people used to think there are bombs there also. So we are not allowed to go out only. Okay. But Mayim, you don't belong from Hyderabad, you? No. So you heard about this incident. You live in Mumbai? No, I live in Chhattisgarh. This okay. place called okay. Raipur. Okay. From there, 60 kilometers, Rajnanga was a place where I. So when you heard about the incident and when you were a part of Wild Dog, so how was it, you know, to relate things and work? So we heard about the blast that it all happened. My relatives live here near Secunderabad area only. So they used to tell, my uncles are there. Yeah, yeah, yeah. So when someone close from the family tells that this happened, yeah. So it strikes, it hits you more. More, yes, absolutely. Then. Absolutely. So I have a very vivid memory of it. Dialogues vinte, everything is so strong. It no. makes sense. It's goosebump moment laga vandi. అండ్ ఒక ఒక గుర్తులేని వ్యక్తి వచ్చి ఇంతమంది అమాయకులను చంపితే ఐఎమ్ నాట్ ఓకే విత్ ఐఎమ్ నాట్ ఓకే విత్ దట్. యా, సో అహిషోర్ సాల్మన్ గారు ఇస్ అ రైటర్ అండ్ ఐ మీన్ మీకు రైటర్గా అయిన పరిచయం, బట్ ఫస్ట్ ఫిలిం అంటే ఇంత పెద్ద స్టార్ హీరోని పెట్టుకొని, లైక్ హౌ డి యూ, హౌ డిడ్ యూ బిలీవ్ ఇన్ అహిషోర్ సాల్మన్ గారు? నో, ఐ వర్క్డ్ విత్ సాల్మన్ విత్ గగన్, ఐ మీన్ ఊపిరి 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 సినిమాలో, అండ్ ఐ నో హిస్ కేపబిలిటీస్ యాజ్ అ రైటర్. He has already directed a Hindi film. John Doe. So already he has an idea about direction and all of that. He is very clear in Gavalo. And Maasima Kadega also. And the kotta director ki avakasalu istunnarane comments kuda Nagarjuna garu is being very. Adi cinema bagunnanta varaku okay amma baaledanu endu kotta director tho chestunnaru antaru. Ee reverse lo kuda untayi. I trusted him, I believed him. And it came out very very nice. And last lo oka beep dialogue kuda vachindi. Beep dialogue. అంటే వి డిడ్ ఎక్స్పెక్ట్ సడన్ గా విని వాట్ ఇప్పుడు సీ హీస్ అ ఎన్ఐ ఏజెంట్ హావ్ టు బి వెరీ టఫ్ రైట్ పీపుల్ తో అవసరం ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఇప్పుడు నిజంగా ఫీల్డ్ లోకి వెళ్తే వాళ్ళని చూస్తే డెఫినెట్ గా అలాగే మాట్లాడతారు మనమే మాట్లాడతాం ఎవరి మీద కోపం వస్తే బాగా కోపం వస్తే మాట్లాడతాం కమిట్ అవుతాం.
అంటే పిట్ట పిట్ట పిట్టలాడిపోతుంది ఇలాంటివి విన్నాం కానీ ఇలాంటిది వినలేదు కదా అని చెప్పేసి. అండ్ యా సార్, అంటే ఐ వెయిటెడ్ ఫర్ వన్ థింగ్, సార్ కాంబినేషన్లో ఎవరు యాక్ట్ చేస్తున్నారా అని చెప్పేసి. లైక్ లీడ్ యాక్ట్రెస్ దియా మిర్జా గారు, ఇట్స్ అర్ ఫస్ట్ తెలుగు ఫిలిం, అండ్ మీడియాకి మీ మీ ఫీల్డ్కి అయిన వైల్డ్ డాగ్ అవ్వచ్చు నాకు కాదు అని అంటారు ఆవిడ. సో సో దియా మిర్జా గారి గురించి పర్సనల్ ట్రాజెడీ ఉంది, అన్నీ ఉన్నాయి ఆ క్యారెక్టర్ తర్వాత రివీల్ చేస్తాం. అండ్ దియా మిర్జా కూడా హైదరాబాద్ అమ్మాయి తెలుసా, హైదరాబాద్ సెంట్ అండ్ స్కూల్, తనకి 15-16 ఏజ్ లో, ఐ థింక్ 17 ఏజ్ లో షీ బికేమ్ మిస్ ఇండియా, అక్కడ నుంచి షిఫ్ట్ అండ్ సమంత గారి పోస్ట్ చూసామన్నమాట, నాగ్ మామ యు ఆర్ లుకింగ్ అమేజింగ్ యాజ్ ఆల్వేస్ అని చెప్పేసి. షీజ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద ఫిలిం. అమల గారు ఏమన్నారు ఇంతకి? అమల ఏదో ఒక ఒక 10 ముద్దుల ఎమోజీలు, 10 హార్ట్ ఎమోజీలు, 10 సూపర్ స్టార్ ఈ ఎమోజీలు అన్ని పెట్టింది. వావ్, ఇలాంటి స్క్రీన్ షాట్స్ మాకు దొరుకుతూ చూడడానికి. నాకు స్పెసిఫిక్ గా ఎస్పెషల్లీ మై ఆంట్స్ అండ్ ఆల్ చిన్నప్పుడు కర్నూలులో వి యూజ్డ్ టు గో టు థియేటర్, పిల్లల్ని తీసుకెళ్తే టికెట్స్ ఈజీగా దొరుకుతాయి అని ఫర్ ఆల్ ద మూవీస్ తీసుకెళ్ళాలి. సో స్పెసిఫిక్లీ షీ కాల్డ్ మీ అండ్ షీ సెడ్, చిన్నప్పుడు అంతా ఎందుకు పనికిరావు, నువ్వు సినిమాల్లోకి వెళ్ళని తిట్టేవాళ్ళము, సో ఫైనల్లీ ఆ పని చేస్తున్నావు. ఎందుకు పనికి రాకపోతే సినిమాల్లోకి వెళ్ళాలి, సినిమాలు థియేటర్ చుట్టూ తిరిగా ఓకే ఫైనల్ గా దే కుడెంట్ బిలీవ్ దట్. అంటే నేను చాలా రోజులు చెప్పలేదు నేను నాగార్జున సార్తో చేస్తున్నాను అని. సో దేవర్ లైక్ అదేంటి ఎవరు ఎక్సెప్ట్ మమ్మ తప్ప ఎవరు చెప్పలేదు అనమాట. సో దే ఆల్ వర్ వెరీ సర్ప్రైజ్ టు సీ, అండ్ నమ్మలేకపోతున్నాము, బట్ ఇట్స్ గుడ్ టు సీ యూ. బట్ అందరిలోకి దే ఆర్ డిగింగ్ ఫర్ నాగ్ సార్స్ లుక్. సో మాకు చూడడం కూడా చాలా కొత్తగా ఉంది. ఎన్ఐ ఏజెంట్ అంటున్నారు, బేస్డ్ ఆన్ ట్రూ బాంబ్ బ్లాస్ట్ అంటున్నారు. ఇట్స్ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్, అండ్ అంటే డీల్ చేసే విధానంలో చాలా క్వశ్చన్స్ వస్తాయి అవి ఇవి అని. ఏదైనా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందా మీరు? Yes, absolutely. Solomon took all care. He did a lot of research. NIA గురించి, RAW గురించి, ఈ అసలు ఈ బాంబ్ బ్లాస్ట్ వెనకాల ఏం జరిగింది, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, హూస్ ఎవరు దీని వెనకాల ఉన్నది, అతని జర్నీ ఏంటి, ఆ హోల్ ఫిలిం అతను పట్టుకోవడం, యూ హ్యావ్ టు బ్రింగ్ హిమ్ బ్యాక్ టు ఇండియా, ఎక్స్ట్రాక్ట్ చేసి. సో దట్ ఈస్ ద హోల్ ఫిలిం, ఎవరు ఈ బ్లాస్ట్ చేసింది, ఎవరు అతన్ని బాగా ఫాలో అయ్యి అతన్ని బ్యాక్గ్రౌండ్, అండ్ ఆల్సో ది ఏజెంట్స్ బ్యాక్గ్రౌండ్స్ ఫాలో. బికాజ్ జనరలీ ఎన్ఐఏ ఏజెంట్స్ వాళ్ళు ఈ సీక్రెట్ మిషన్స్ చేసినప్పుడు యాక్చువల్ పేర్లో అవి బయట పెట్టరు, రియల్లీకి వెళ్తారు. సో నేను కొంచెం ఫిక్షనల్ నేమ్స్ అని వాడుకున్నాను సినిమాటిక్గా, బట్ యాక్చువల్ పేర్లు, ఎందుకంటే ఆ ఏజెంట్స్ ఎవరు అనేది బయట తెలియకూడదు కదా. సో వాళ్ళని అండ్ ఆర్యా ఇస్ అ రా ఏజెంట్, తను కూడా తెలియకూడదు, యాక్చువల్లీ నార్మల్ పీపుల్ లుక్ లైక్ నార్మల్ పీపుల్. సో సాల్మన్ డిడ్ ఎ వెరీ గుడ్ దిస్ థింగ్. అండ్ మేము ఈ యాక్షన్ సీక్వెన్స్ మాకు వీ హ్యాడ్ టూ యాక్షన్ డైరెక్టర్స్, డేవిడ్ అని మాకు అబ్రాడ్ నుంచి వచ్చాడు, కోవిడ్ మూలంగా ఈ కుంట్ కంటిన్యూ, అండ్ ఆఫ్ కోర్స్ దట్ మాకు కూడా బెటర్ అయింది శ్యామ్ కౌశిక్, శ్యామ్ కౌశిక్ బాలీవుడ్, ఇన్క్రెడిబుల్ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ. ఆల్మోస్ట్ అప్పుడు మీరు ట్రైలర్లో చూసే 50% ఆఫ్ ద యాక్షన్ ఆయన చేసింది, ఆల్ ద సీక్వెన్సెస్, అండ్ ఐ షుడ్ సే స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్ శ్యామ్ కౌశిక్, అండ్ డేవిడ్ ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్, ఎందుకంటే అతను ఈ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఇటువంటి సినిమాలన్నీ చేశాడు, ఈ గన్ ఎలా పట్టుకోవాలి, ఇవన్నీ మాకు కాంబాక్ట్ పొజిషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ బేసిక్స్ అన్నీ ట్రైన్ చేశారు. సో
once the casting is done, first 3 months, every morning we used to come here at 6 a.m. In trains. How to hold the train. Just 6 to 9. Yeah. So while the gun patukunna kuda cinema lo looks so natural. Yeah. You know, the way they hold the gun and all of that, and actual running and all those sequences. And Inkoti Solomon, what he did was, oka army officer ni tisukochukunta, who goes into these kind of missions. Okay, yeah. okay. So, real major aina. Aina, Manali, he came, commands ela untayi, silent commands ela untayi, any cinema lo kanapadtachu. Silent signals. So roughly trailer lo ni ento mandi ippudu shoot chesaru sir. Direct point out. Real life lo evarina ala cheyal anipinchunda? Anipinchunda sir? Ledha. Ever held a real weapon? Yes, of course. I fired a real weapon. And all the weapons we used in the movies were real weapons. Real weapons. These ones? Yeah, all real weapons. Unni gaade magani yenu basically gaadu idi nevika. Okay. Let's not talk about it. Okay. And cinema lo oka dialogue undi trailer lo saying that bye entra. Ha. అది మీరు చెప్తే బాగుంటుంది ఇంకొకసారి బాయింట్రా ఒకడే అబ్బా పుట్టారా ఇది నైస్ డైలాగ్ ఈజ్ రిటన్ ఇట్స్ ఇట్స్ మోర్ ద టాక్టిక్స్ ఏంటంటే ఒక అతన్ని ఒక రూమ్లో పడేసి చుట్టూ ఆల్ దీస్ పీపుల్ ఆర్ స్టాండింగ్ కంప్లీట్లీ డామినేటింగ్ గజిబిజ్ చేసేసి వాడి దగ్గర నిజం లాక్కోవడదు దట్ ఈస్ ద హోల్ ఐడియా సో వాడు ఏమన్నా దానికి రివర్స్ చెప్పడం actually completely wonder what is that thing scare him intimidate tactics so cinema la ardham avuthu inka chaala dialogues unnai and aina avathil nunchi actor cheppe emun sir arrest cheskondi sir adi idi ani maatladutunte like idi ante it didn't look like a film it looked like something like real has happened and you have filmed it like ante బిగ్ బాస్ హౌస్ లో లాగే సీక్రెట్ క్యామెరాస్ పెట్టి రికార్డ్ చేస్తున్నారు దట్ రియలిస్టిక్ ఇట్ వాస్ ఎవ్రీథింగ్ దట్స్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ నో అరెస్ట్ చేసుకుంటే అయిపోయింది కదా కెల్తారు బెయిల్ వస్తుంది దిస్ ఇస్ హ్యాపెనింగ్ అలా చెప్పడం వల్ల కదా ఈస్ కాల్డ్ వైల్డ్ డాగ్ నో మర్సీ దాంట్లో కూడా లాస్ట్ లో కూడా అతను పట్టుకున్న అతని ఫేస్ చూపిలేదు మేము బట్ అంటాడు కదా ఏం చేస్తారా మీరు ఇండియా తీసుకుని కూర్చోబెట్టి రోజు బిర్యానీ తినిపిస్తారు పేపర్ లో ఫోటో సౌండ్ అయితే వినిపించింది యు ఆర్ పిస్సింగ్ నాగార్జున గారు ఓకే అండ్ ఈవెన్ దో రైట్ నౌ ఐఎమ్ అవుట్ ఆఫ్ ద మూవీ బట్ బికాస్ ఐ హావ్ బీన్ అసోసియేటెడ్ విత్ ఆల్ దిస్ అండ్ లైక్ feeling like part of the team అంత చిల్డ్ అవుట్ ఉన్నారు యా వెరీ చిల్డ్ అవుట్ వెరీ ఈజీ షూట్ వి ఎంజాయ్డ్ ఇట్ సినిమాలో అసలు సాంగ్స్ లేవు ఎందుకు ఈ సినిమాలో ఇప్పుడు వైల్డ్ డాగ్ అంటూ టెర్రరిస్ట్ అని గాని పాటలు పాడుకుంటే వెళ్ళమంటా వి ఆర్ ఇమాజినింగ్ ఆల్ యు లైక్ మెన్ అండ్ సయామి డూయింగ్ ఎ సాంగ్ లైక్ మేబీ ఎ ప్రమోషనల్ సాంగ్ ఐటమ్ సాంగ్ సార్ ఒకవేళ ఈ సినిమా వైల్డ్ డాగ్ కి టైటిల్ ట్రాక్ ఉంటే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఇలాగే గన్స్ గిన్స్ పెట్టుకుని బాంబ్ బ్లాస్ట్లతో సాంగ్ తీయాలి బట్ ఎస్ఎస్ తమన్ గారు అంటే ట్రైలర్ త్రూ అవుట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నో బ్యూటిఫుల్ ఫ్యాంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇట్ ఇస్ లెట్స్ టాక్ సంథింగ్ అబౌట్ ద మ్యూజిక్ ఆఫ్ ద ఫిల్మ్ బికాస్ ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్ కి దిస్ సౌండ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్ యా సినిమా అయిపోయిన తర్వాత థింకింగ్ మేమంతా టీమ్ వాజ్ థింకింగ్ ఎవరు మ్యూజిక్ తమన్ వెరీ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ రీసెంట్గా క్రాక్ సినిమా కూడా చేసాం అది చూసాను బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ ఫ్యాంటాస్టిక్ అప్పుడు నిరంజన్ అండ్ మాకు రాజుగారి గది కూడా చేశాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ బిఫోర్ ఆల్సో ఐ నో తమన్ వెరీ వెల్ సో హీ ఆస్క్డ్ హిమ్ టు డూ ఇట్ అండ్ తను పాపం టైం లేకపోయినా ఎలానో చేసి చేశాడు ఒక వర్షన్ ఇస్తే నచ్చలేదన్నాము మళ్ళీ రెండో వర్షన్ అది నచ్చలేదన్నాము మూడో వర్షన్ ఇచ్చాడు అట్లా So you can see the quality of music in the trailer. How it picked it up. So Taman is fantastic. I should thank you Taman for putting up with us. Yeah, also a lot of action sequences. నిజంగా మీకు దెబ్బలు తగిలే ఉండాలి షూటింగ్ టైంలో బాడీ డబుల్ ఫింగర్ కట్ అయింది కదా సార్
మీకేమైనా జరిగిందా అండి? I'm prone to getting hurt, so yeah, every day I used to get somewhere or the other. Okay, so yes sir, ante ilanti ante a lot of people are also saying commercial elements levu 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 ani, but it doesn't, the trailer didn't give us a feel of it's not a commercial film lagaithe evariki anpinchaledu. Ante commercial elements, I feel commercial element is something what people like. That is commercial. Ante kada. So that's what I feel is an element. Like adi nachedi rakarakala genres lo undochu, rakarakala idiga undochu. Daniki emi rasiledu kada commercial. Okappudu cinema lo aaru paatlu undalsinde. Levu kada chaala cinema. Ee cinema ne kaadu. Lot of films okato rendu paatlu untayi. And fights for fight's sake lekunda. So I think a commercial elements ane formula ellipoyindi. Manam chuse cinema lo formula is gone. సినిమా సినిమాగానే చూస్తున్నారు. అండ్ మాకు ఐ ఫీల్ ద అడ్వాంటేజ్ ఆల్సో ఈ కోవిడ్ టైంలో బాగా ఎక్స్పోజ్ అయిపోయారు వరల్డ్ సినిమాకి. రకరకాల సినిమాలు చూస్తాం, బ్రిటిష్, ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్, కొరియన్, రకరకాలు. సో ఎక్స్పోజర్తో ఇట్స్ వెరీ వెరీ గుడ్, ఇట్స్ గుడ్, హెల్తీ, వెల్తీ యాక్చువల్లీ. సో ఎస్, ఫిల్మ్స్ కెన్ ఇట్లా కూడా ఉండొచ్చు, ఇట్లా కూడా ఉండొచ్చు, ఇట్లా కూడా. సో ద ఫిల్మ్ ఇస్ టోటలీ అబౌట్ లాస్ట్ కి క్లైమాక్స్ లో ఇంతకీ ఈ ఎన్ఐఏ ఏజెంట్ ఈ టీమ్ పట్టుకుంటుందా లేదా, అండ్ హౌ డూ వీ డీల్ హిమ్ లేటర్ అనేది, దట్ ఈస్ ద మేజర్ పాయింట్ ఫర్ విచ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు యునో లైక్ అది దాని గురించి వెయిట్ చేస్తున్నారు. ఏప్రిల్ 2nd ద ఫిల్మ్ ఇస్ రిలీజ్ ఇన్ థియేటర్. So I'll start with you guys and then I'll end it with Nag sir. So Prakash, how important is Wild Dog to you, and April 2nd, how is it going to be to you? Are you like nervous or mixed feelings or what? Okay, so I'll deal with these questions one by one. First of all, Wild Dog is extremely important to me because of the entire journey that we've all been a part of, and it has turned out so amazingly well. There's such great memories that I have of this film, of the kind of work we've all put in. The best part being, we've got to share screen space with Nag sir, and he's made working so easy for all of us. He made it so effortless. There wasn't one moment that any one of us would either feel that if we wanted to do something a certain way, he would be the first one to give us that independence to do it. And for people like us, that's the greatest power you could even imagine, you could even dream of. So this film is going to be a very, very special film for me. So you're looking forward for April 2nd? Eagerly. Eagerly. Yes, Pradeep sir. So I think just even the casting would you have someone stalwart of the industry and then you know four characters this coach and two of the guys can't even speak Telugu, but they purely been selected on merit basis in a lot of auditions and and also for us to give the kind of importance of the first movie ki you are on posters of every single poster of it's never heard of actually. So we kind of spoil for that. Tarvata ikkanti we don't know what's happening, right? So I think we're very blessed, and it's a great opportunity to be part of. For that, and for a matter ippudu the interview kuda it could be only Nag sir, but the absolutely kind of you know ante idi just Nagarjuna gar cinema kada, it's like a team effort, everyone is a lead anedi it's shown clearly. It is a team story, is also a team story, so it was very important for us. Sali, not to forget sir, like I konna kuda nenu cheppanu sar valle nenu ikkada unnanu ivalla సార్, మళ్ళీ లోకే షూట్ లొకేషన్ లో సార్ మీ షూస్ బాగున్నాయి, షర్ట్ బాగుంది, అది అని ఏం అడగలేదు కదా. నేను నిజంగా ఆ ఇన్సిడెంట్ కూడా నేను
హౌస్లో ఉన్నప్పుడు అడిగాను, అది బయట టెలికాస్ట్ కాలేదు అది. నేను సార్ని లోపల ఉన్నప్పుడు షూ అడగడం, బయట టెలికాస్ట్ కాలేదు అది. సో అయిపోయింది, నేను కూడా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అడిగేసాం అయిపోయింది కదా, ఇప్పుడు నేను సార్ని బయట ఏం అడగాలి, సార్ మీరు ప్రామిస్ చేశారు కదా షూ ఇస్తారని చెప్పి, నేను బయట అడిగితే బాగోదని చెప్పి ఐ డెంట్ ఆస్క్ ఇఫ్ ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. వివర్ షూటింగ్, నేను ఒకరోజు నా క్యారవాన్లో ఉన్నాను, సార్ వాజ్ ఇన్ దిస్ క్యారవాన్, ప్యాకప్ అయిపోయింది, వీఆర్ గెటింగ్ రెడీ టు గో హోమ్. సడన్లీ సార్స్ టీమ్ మెంబర్ కమ్స్ అప్ టు మీ అండ్ ఈస్ లైక్ సార్ నీకు పిలిచారు అన్నాను. ఐ డెంట్ హ్యావ్ అ క్లూ అసలు ఏం జరిగింది. నేను కిందకి వెళ్ళిపోయి నాక్ చేసి సార్ అన్నాను, యా కమ్ ఐ రిమెంబర్ ఐ ప్రామిస్డ్ యు సంథింగ్ అని చెప్పి ఎంత పెద్ద చిన్న మెమరీ కార్డ్ లో హౌ మచ్ స్టోరీజ్ ఇస్ దేర్. అండ్ ఐ విల్ టెల్ వన్ మోర్ థింగ్, అవినాష్ ఆల్సో హస్ షర్ట్ అండ్ హి వాస్ ఆల్సో ఫ్రీకింగ్ అవుట్. నో, వెన్ వి వర్ లిసన్ టు దిస్, వి వర్ ఇన్ మనాలి, మనాలి షూటింగ్ చేసినప్పుడు సార్ మధ్యలో బిగ్ బాస్ కోసం వచ్చారు తెలుసు కదా. సో సార్ నాకు పిలిచి, అరే నువ్వు వేసుకున్న జాకెట్ ఉంది కదా ఇలాంటి చాలా బాగుంది, ఐ వాంట్ టు టేక్ ఇట్ ఫర్ మై ఫ్యామిలీ మెంబర్స్, ఎక్కడ కొన్నావు అని అడిగారు. సార్ ఇక్కడే మార్కెట్లో ఉంది, అది బాగుంది కానీ అంటే క్లోజ్ ఉంది కదా అన్నారు. లేదు సార్ అది ఒకటి ఓపెన్ ఉంటుంది అని, అరే ఐ ఆల్సో వాంటెడ్ ఫర్ మై ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు. ఓకే అన్న, అయిపోయింది. కట్ చేస్తే సార్ తీసుకొచ్చి బిగ్ బాస్ వాళ్ళు అందరికి ఇచ్చారు, ఫ్యామిలీ మెంబర్ అన్నారు కదా సార్, దట్ ఇస్ మై ఫ్యామిలీ అన్నారు, ఫ్యామిలీ లాగా అయిపోయారు అన్నారు. ఓ గాడ్, గుర్తుందా ఈ సీజన్? సో దట్ వాస్ హీ వాస్ ఇన్ మనాలి ఓన్లీ. సో అలా జరిగింది అది. ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఐ థాట్ ఫ్యామిలీ మెంబర్స్ అంటారు. Of course, we are all extended family. So he remembers everything, but he does it for everyone. I know. And Okaroj, you know, Argina question ka answer raha lagi. See, he had arranged a dinner for us also there. There? Yeah, nice dinner. Last day of shoot. Not last day, there was one more day. Ha, sir. With sir, yeah. ఇంకా ఉన్నాయిలే డిన్నర్ చేసుకున్నాం సార్. ఓటీటీ రిలీజ్ అన్నారు, థియేటర్లో రిలీజ్ అవుతుంది అది ఇది, బట్ ద బెస్ట్ థింగ్ ఇస్ థియేటర్ రిలీజ్ అవుతుంది అండ్ వీ ఆల్ వాంట్ టు వాచ్ దిస్. అంటే పాన్ ఇండియా మెటీరియల్ అని అంటున్నారు, బట్ ఇట్స్ నాట్ ఎ పాన్ ఇండియా, అంటే లైక్ అన్ని భాషల్లో. బట్ ఇలాంటి సినిమా హ్యాస్ టు బి సీన్ ఆన్ 70mm స్క్రీన్ ఓన్లీ అండ్ వి ఆర్ వెరీ హ్యాపీ దట్ ఏప్రిల్ 2nd ఇట్స్ కమింగ్. చూసావు కదా స్పాన్ లొకేషన్స్, చాలా కష్టపడి అంత తిరిగి తిరిగి చేసాం డిజైన్ ఫర్ థియేటర్. థియేటర్ మధ్యలో కోవిడ్ వచ్చి మరీ ఎక్కువ డిలే చేసేస్తే ప్రాబ్లం అని చెప్పి అనుకున్నాం. లక్కీగా థియేటర్ కూడా ఓపెన్ అని అందరూ వస్తున్నారు చూస్తున్నారు సినిమాలు. సో గుడ్, వేర్ ఆల్ వెరీ. సో అభిమానులందరికీ, లైక్ నాగార్జున గారి అభిమానులందరికీ, మన్మధుడు అభిమానులందరికీ, దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ టు సీ యూ ఆన్ బిగ్ స్క్రీన్ అగైన్, బికాస్ థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత మా ఫస్ట్ సినిమా. సో వాట్ డు యూ వాంట్ టు టెల్ దెమ్? నేను కూడా వి ఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ టు షో దెమ్ ద ఫిల్మ్, వెరీ ఈగర్. సినిమా అయిపోయింది, ది నెక్స్ట్ 15 days ఇస్ క్రూషియల్. సో అందరూ ఎక్కడో ఏదో కనెక్ట్ అవుతారు దీనికి అండ్ వెరీ నైస్ పంచి కమర్షియల్ డైలాగ్స్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, థాంక్ యూ సార్. దట్స్ వాట్ కమర్షియల్ మీన్స్, యా, డైలాగ్స. సో ఆల్ దీస్ ఆర్ దేర్ అండ్ ఐ విష్ ఆల్ మై టీమ్ మెంబర్స్ ఆల్ ద బెస్ట్. థాంక్ యూ సో మచ్ సార్, థాంక్ యూ, థాంక్ యూ సో మచ్. బ్యాక్ ఎండ్ గైస్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విష్ మై సెల్ఫ్ ఆల్ ద బెస్ట్. వి ఆల్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థాంక్ యూ శ్రీమతి. Thank you so much, sir. And we are eagerly waiting for the release of the film. Yeah. So, April 2nd rose in a Wild Dog release avutundi. And the trailer ke inta adbhutamaina response vaste, cinema ki meer enta adbhutamaina response istaro telusu. So, don't forget to catch all of them in theaters on April 2nd. So, this is Wild Dog's team signing. Actually, sir, bye-bye link meer chepte baagundi. This is Wild Dog team signing off. Good night, love you all. Tada, bye-bye. Neenu Minagarjuna. Thank you. All right. Okay.